పిల్లలు ఎన్ని ఎక్కువ మాటలు వింటారో వారు అంత త్వరగా మాటలు నేర్చుకుంటారు ఒకవేళ పిల్లలతో తక్కువ పదాలతో మాట్లాడినట్టు అయితే అది లేని బుడగలాగా ఉంటుంది కాబట్టి పిల్లలతో ఎప్పుడు వివరంగా ఉన్న వాక్యాలు మాట్లాడాలి అప్పుడు అది గాలితో నిండిన బుడగలాగా ఉంటుంది ఉదాహరణకు బయటికి వెళ్ళు అని చెప్పే బదులు మీ స్నేహితులతో ఆడుకోవడానికి బయటికి వెళ్ళు బయట చక్కని వాతావరణం కూడా ఉంది అని మీరు చెప్పవచ్చు లేదా ఇక్కడకు రా అని చెప్పే బదులు ఇక్కడికి రా నేను నీ జుట్టు దువ్వుతాను జుట్టు దువ్వుకుంటే చక్కగా కనిపిస్తావు అని చెప్పవచ్చు చూడండి అని చెప్పే బదులు నారింజ రంగు పువ్వు మీద కూర్చున్న అందమైన శీతకోకచిలుకను చూడండి అని మీరు అనవచ్చు ఇలా చేయడం వల్ల పిల్లలు కొత్త పదాలు నేర్చుకోవచ్చు మరియు వాక్యాలను ఎలా ఉపయోగించాలో అర్థం చేసుకోవచ్చు